పార్ట్ వన్ రెక్కి, పార్ట్ టూ రాయి, పార్ట్ త్రీ ఇప్పటంలో పిచ్చి కళ్యాణ్, పిచ్చి కోతలు. ఇప్పటంలో ఆ గ్రామంలో ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతా ఉంది అనేది కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఒక ఎమ్మెల్యే సీటు గెలవ కూడా గెలవలేని నువ్వు ఉట్టికెగరలేనివాడు అంట స్వర్గానికి ఎగురుతాడంట, ఈ మహానుభావుడు అంట ఇడుపులపాయ మీదుగా రోడ్ వేసేస్తాడంట. ఏవయా, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే, రోడ్లు వేస్తూ ఉంటే, అభివృద్ధి జరుగుతూ ఉంటే అక్కసుతో ఏంటి ఈ మాటలు, ఏంటి చేష్టలు? ఇప్పటం పోయావు, అక్కడేమో ఒక మీటింగ్ పెట్టావు, ఆ మీటింగ్లోనేమో ఆ ఇప్పటం గ్రామానికి 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి పేద కోతలు కోసాడు. ముందు అయ్యవు, వాళ్ళు అడుగుతున్నారు అయ్యవు, ఆ ప్రజలు అడుగుతున్నారు అయ్యవు. దీనికి ఇతనేమో అక్కడికి వెళ్తున్నాడు, ప్రజలనేమో రెచ్చగొడతా ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇతను కంట రెక్కి నిర్వహించారు, నా మీద 250 కోట్ల సుపారీ అంట. సిగ్గుందారా బాబు మీకు? సిగ్గు విడిచేశారు. వీడికి తగ్గట్టు తగుదునమ్మా అన్నట్టు ఆ చంద్రబాబు నాయుడు, ఆ తగుదునమ్మా అన్నట్టు వాళ్ళ లీడర్సు రెక్కి రెక్కి. మీ మొహం బదిలేటట్టు మీ చెంప చెళ్ళుమనే పోలీసులు, తెలంగాణ పోలీసులు ఏం చెప్పారు, ఏం చెప్పారు? అక్కడ కొంతమంది తాగుబోతులు ఆ మద్యం మత్తులో వాళ్ళ ఇంటి ముందు గొడవ పడ్డారని చెప్పి చెప్తే క్లియర్గా మీకు అక్కడ తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఇస్తే మరలా ఈ రోజున ఈ దిక్కుమాలిన ఈ పిచ్చి కళ్యాణ్, ఈ పిచ్చి కుక్క సుపారియా, అసలు నిన్నెవడు చంపుతాడు, అసలు నీ జోలికి ఎవడొస్తాడు, అసలు నీ నువ్వెవడు అసలు? వీక్ మొత్తం ఏమో హైదరాబాద్లోనేమో ఆ సినిమాలో బొయమాలో ఏదో చేసుకుంటావు, వీకెండ్స్లోనేమో ఇక్కడికి వచ్చి పనికిమాల రాజకీయాలు చేస్తావు. మీ అయ్య అంటే మీ దత్త తండ్రి ఏమో రాత్రి ఏమో హైదరాబాద్ పోయాడు, ఈ దత్త కొడుకేమో ఇక్కడికి దిగాడు. ఇంత పనికిమాల వాళ్ళంటే వీళ్ళు కూల్చేస్తాం 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 ఏంటిది ఈ మాటలు అని అని కూలిపోయారు. నిట్ట నీరు కూలిపోయారు మీరు. ఇంకేంటి మీరు కూల్చేది? మమ్మల్ని ఏం కూలుస్తారు? మా ప్రభుత్వాన్ని ఏం కూలుస్తారు? చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నాం, ఇంచ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచె కూడా కదిలించలేదు. మేము ప్రజల గుండెల్లో ఉన్నారు, మా లీడర్ దమ్మున్న లీడర్ మమ్మల్ని పట్టుకొని ప్రతిరోజు అడ్డగోలుకు రెక్కి నిర్వహిస్తే మాకు సంబంధం లేదని చెప్పి చెప్పారు. పోలీసు వ్యవస్థ చెప్పింది, తెలంగాణ పోలీసులు చెప్పారు. పార్ట్ వన్ ఏమో ఆ స్క్రిప్ట్, పార్ట్ టూనేమో ఈ రాయి రాత్రి దాన్ని కూడా తేలిపోద్ది. ఈరోజు మళ్ళీ ఇప్పటం వచ్చి రక్తాలు చిందిస్తాం ఏంది నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక